రోడ్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారు జిల్లా పెట్రోలింగ్ సిబ్బందికి రోడ్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ వారికి రోడ్ భద్రత రోడ్ ప్రమాదాల నివారణ ఉపకరణాలను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారు మాట్లాడుతూ రోడ్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లాలో జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న గ్రామాలను ప్రజలకు రోడ్ భద్రత రోడ్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అన్ని జాగృత చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేయాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు అలాగే ప్రజలు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పకుండా పాటించినప్పుడే రోడ్ ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అన్నారు జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నామని ఇందులో భాగంగా తరచు రోడ్ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలకు యాక్సిడెంట్ జోన్స్ గా గుర్తించి ప్రమాదాలు జరగకుండా క్యాషనరీ బోర్డులను స్టాపర్లను డ్రమ్ములను బ్లింకర్లను ఏర్పాటు చేయాలన్నారు వీటిని ఏర్పాటు చేసేటప్పుడు ఎటువంటి ఇంజనీరింగ్ లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు రాత్రి సమయాల్లో స్టాపర్లు కనిపించే విధంగా రేడియం స్టిక్కర్లను అతికించాలన్నారు ఎన్హెచ్ఏ అధికారులతో మాట్లాడి అప్రోచ్ రోడ్డు వద్ద ఇమేజినరీ లైన్లను ఏర్పాటు చేసి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆసుపత్రులకు తరలించేందుకు రహదారి భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించేందుకు హైవే పెట్రోలింగ్ రోడ్డుపై స్టేషన్ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రమాదాలకు గల కారణాలను సంబంధిత అధికారులు విశ్లేషించి వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహన తనిఖీలు చేపట్టి మద్యం తాగి అతివేగంగా వాహనాలు నడిపే వారిపైన ట్రిపుల్ రైడింగ్ వితౌట్ హెల్మెట్ వారిపైన కేసులు నమోదు చేయాలన్నారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలన్నారు రోడ్డు ప్రమాద వివరాలను సులువుగా తీసుకునేలా పోలీస్ స్టేషన్లో రోడ్డుపై మ్యాప్ను ఏర్పాటు చేసి ప్రమాద వివరాలను సమయాలను చార్ట్పై మీద నమోదు చేయాలన్నారు మెదక్ జిల్లాలో ఒక పోయిన వారం ఏడిజి రోడ్స్ అండ్ రైల్వేస్ రోడ్ సేఫ్టీ సారు వచ్చి మీటింగ్ తీసుకోవడం జరిగింది ప్రత్యేకంగా నేషనల్ హైవేస్ పైన ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి దానికి కారణాలు ఏంటి దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏమి చర్యలు తీసుకోవాలనేది డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మెదక్ జిల్లాలో మనకు 5 హైవే పెట్రోలింగ్ వెహికల్స్ ఉన్నాయి దానికి ప్రత్యేకంగా డ్రైవర్స్ ప్లస్ ఇన్ఛార్జెస్ ఉన్నారు వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు పిలిపించి బ్రీఫింగ్ చేయడం జరిగింది వాళ్ళు ఏమేమి పని చేయాలి వాళ్ళు బాధ్యత ఏంటి వాళ్ళు పని ఏంటి అని చెప్పడం జరిగింది దాంతోపాటు వాళ్ళకి అందరికీ కూడా ఒక సెల్ ఫోన్ ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళకి ఏమేమి మెటీరియల్స్ కావాలో లైక్ బ్యాటను తర్వాత రిఫ్లెక్టివ్ జాకెట్స్ తర్వాత కోన్స్ తర్వాత టేప్స్ ఇదన్నీ ఇవ్వడం జరిగింది వాళ్ళకు అందరికీ కూడా సూచనలు ఏమి ఇచ్చినామంటే రోడ్డు పైన రోడ్డు షోల్డర్స్లో క్యారేజ్ మెయిన్ క్యారేజ్వే కాకుండా షోల్డర్స్లో ఏదైనా బండి ఆపి ఉంటే దాన్నో ఖచ్చితంగా తీయాలి అని చెప్పినాము దానివల్ల రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని చెప్పినాము తర్వాత ఓవర్లోడింగ్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయంటే దాన్ని ఆపి ఫైన్ మాత్రం కాకుండా దాంట్లో ఉన్న వాళ్ళను డివైడ్ చేసి వేరే బండిలో పంపడం కూడా చేయాలని చెప్పినాము తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా బోర్డరింగ్ విలేజెస్లో ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్మెట్ ఎందుకు వేసుకోవాలి తర్వాత సీట్ బెల్ట్ ఎందుకు వేసుకోవాలి ఓవర్లోడింగ్ ఎందుకు చేయకూడదు బండిను ఎలా నడపాలి మందు తాగి ఎందుకు నడపకూడదు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది ఇదన్నీ సూచనలు ఇచ్చి వాళ్ళకు పంపడం జరిగింది